అమ్మతనం కోసం దొడ్డిదారిన చిన్నారులను కొనడం నేరమన్నారు మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ ఐఏఎస్ అధికారి కాంతి వెస్లీ. ఇల్లీగల్గా పిల్లలను అమ్మడం కొనడం చట్ట వ్యతిరేకమన్నారు. రాచకొండ నుంచి వచ్చిన 11 మంది చిన్నారులు శిశు విహార్లో సురక్షితంగా ఉన్నారని తెలిపారు. సంతానం లేని దంపతులకు పిల్లలను దత్తతీస్తామంటున్న మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కాంతి వెస్లీతో సదానందం ఫేస్ టు ఫేస్. రాచకొండ కమిషనరేట్ పరిధిలో నిన్న పిల్లలను విక్రయించే చిన్నపిల్లలను విక్రయించే ముఠాని పోలీసులు పట్టుకున్నారు. సో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు వివిధ వ్యక్తులకు కపుల్స్కి అమ్మిన 11 మంది చిన్నపిల్లలను కూడా రెస్క్యూ చేశారు. సో ప్రస్తుతం వాళ్ళని ఇటు సిడబ్ల్యూసీ అధికారులకు అప్పగించారు. సో వాళ్ళకి సంబంధించి ఇటు సిడబ్ల్యూసీ అధికారులు వాళ్ళని చూసుకుంటున్నారు. ఇక మరోవైపు ఈ పిల్లలను కొన్న తల్లిదండ్రులు కూడా మేము ఎన్ని రోజుల పాటు మాతో ఉన్నారు. సో మాకు ఇప్పించాలని వాళ్ళు కూడా కోరుతున్నారు. సో దీనిపై మనతో మాట్లాడడానికి మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ మేడం ఉన్నారు. సో మేడం చెప్పండి, సో ఇప్పుడు తీసుకొచ్చిన 11 మెంబర్స్ని ఎక్కడ పెట్టారు, ఎవరు చూసుకుంటున్నారు వాళ్ళు? గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈ యొక్క మహిళా సంక్షేమ ఆధ్వర్యంలో ఒక శిశు విహార్ అని ఇక్కడ ఉంది. ఇలాంటి బిడ్ల కోసము ప్రత్యేకంగా కొంతమంది ఒక సిబ్బందిని అలాట్ చేయడం జరిగింది. ఆయంలో అంగన్వాడీ టీచర్స్, సిడిపిఓస్ అండ్ డాక్టర్స్, నర్సెస్ అందరూ ఒక గ్రూప్ ఆఫ్ మిక్చర్ ఆఫ్ పీపుల్ అక్కడ ఉంటారు. ఈ పిల్లలందరినీ అలా ఆల్నాపాలన చూసుకుంటూ చాలా జాగ్రత్తగా చూసుకుంటాము. సో మార్నింగ్ ఒక 11 చంటి బిడ్డలు మా దగ్గరికి వచ్చారు. వాళ్ళందరినీ మార్నింగ్ నేను విజిట్ చేశాను. అందరూ బాగున్నారు, ఎవరు ఎటువంటి ఆందోళన లేదు. నిన్న చిన్నపిల్లల్ని అటు వాళ్ళ పేరెంట్స్ అంటే ఎన్ని రోజుల పాటు పెంచిన పేరెంట్స్ నుంచి తీసుకున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి రాకపోవడం, వీళ్ళు కూడా మేము ఎన్ని రోజులు నుంచి పెంచాము కాబట్టి మాకు ఇవ్వాలని వాళ్ళు కూడా అడుగుతున్నారు. సో ఈ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? వీళ్ళు తీసుకుంది ఇల్లీగల్ అని చెప్తున్నారు మీరేమో. సో ఈ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది మేడం? దీనికి ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున ఒక ఖారా అనే ఒక సంస్థ ఉంది. దానికి ఒక సర్టెన్ గైడ్ లైన్స్ ఉన్నాయి. చాలామంది దాన్ని ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఇది షార్ట్కట్ మెథడ్లో అమ్మడము చాలా తప్పు, కొనడం కూడా ఇంకా తప్పు. సో ఇప్పుడు వచ్చి ఆ బిడ్డకి బాండింగ్ ఏర్పడింది ఇవ్వండి అని అంటే యాజ్ ఏ మదర్గా, యాజ్ ఏ ఒక హ్యూమన్గా ఐ కెన్ అండర్స్టాండ్ దేర్. కానీ ఈ ఇది ఇట్లానే మేము ఎంకరేజ్ చేయాలనుకోవట్లేదు. చాలా కఠినమైన చర్యలు తీసుకుని దీన్ని ఇక్కడికి ఆపాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో మాత్రమే ఈ పని చేయడం జరిగింది. సో అడాప్షన్ ప్రాసెస్ అనేది చాలా వరకు లేట్ అవుతుంది మన దగ్గర. చాలామంది ఇటు పిల్లలు పుట్టిన వాళ్ళు అడాప్ట్ చేసుకుందామన్నా కూడా ఇంకా చాలా డిలే ఉంటుంది. ఇప్పటికే చాలామంది ఉన్నారని చెప్తున్నారు. సో ఈ ప్రాసెస్ డిలే అవ్వడం వల్లనే వీళ్ళు ఇట్లా బయట కొనుక్కుంటున్నారని భావిస్తున్నారా? అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారము ఇది మేము జరుగుతుంది. కానీ స్టేట్ గవర్నమెంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మధ్యలో మమ్మల్ని రివ్యూ తీసుకున్నప్పుడు మన లెవెల్లో టైం లైన్స్ చాలా తగ్గించండి అని చెప్పారు. మా లెవెల్లో మా టైం లైన్స్ అన్నీ ఇంతకు ముందు 2 నెలలు ఉన్నాయి, దాదాపు ఒక 15 డేస్కి తగ్గించి చాలా ఒక కొత్త రకంగా మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ప్రపోజ్ చేయడం జరుగుతుంది. సో త్వరలో ఇవన్నీ డిస్పోజ్ చేయాలని చూస్తున్నాము. మా యొక్క ఉద్దేశము బిడ్డల్ని ఇక్కడ పెట్టుకోవాలని కాదు, ఒక మంచి ఫ్యామిలీని వాళ్ళకి ఇవ్వాలి, లేని బిడ్డలు లేని వాళ్ళకి ఒక సంతోషాన్ని ఇవ్వాలి, ఇక్కడ ఉన్న బిడ్డకు కూడా ఒక మంచి ఫ్యామిలీని ఇవ్వాలనే మేము కూడా కోరుకుంటున్నాం. అలా అని మా దగ్గరే ఉంచుకోవాలని మా ఉద్దేశం కాదు. కానీ వీ హ్యావ్ టు ఫాలో సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, దట్స్ ద రీజన్. కానీ స్టేట్ గవర్నమెంట్ తరఫున చాలా తగ్గించడానికి అయితే ప్రయత్నం చేశాము. ఇట్స్ ఫైల్ ఇస్ అండర్ ప్రాసెస్. సో ఇప్పటి వరకు మన స్టేట్ గవర్నమెంట్లో చూసుకుంటే ఇటు అడాప్షన్ చేసుకుందామంటే అప్లై చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు మేడం? ఇంకా క్యూలో ఇప్పటి వరకు ఎంతమంది ఉండుంటారు? అంటే ఒక 17,000 దాకా ఉన్నారండి. సో వాళ్ళు ఎందుకు పిల్లలు నా దగ్గర మా శిశు విహార్లో ఉండిపోతున్నారు అని అన్నప్పుడు, అంటే వాళ్ళు కొన్ని మాకు ఈ విధంగానే కావాలి అని అడుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు బాయ్ చైల్డే కావాలి, లేదు నాకు గర్ల్ చైల్డే కావాలి, లేకపోతే నాకు ఇట్లా ఉన్నవాళ్ళు కావాలి. అలా చేయడానికి కుదరదు, సిస్టమ్ మ్యాచ్ చేస్తుంది అది. అందుకోసమని అట్లా లేట్ జరుగుతుంది. కానీ మా దగ్గర ఎవరైతే ఉన్నారో ఆ టైం లైన్స్ అన్నింటినీ ఇప్పుడు తగ్గించేస్తున్నాము. సో త్వరలో అందరినీ మేము ఇవ్వాలని ట్రై చేస్తాం. ఇప్పుడు నిన్న రెస్క్యూ చేసిన ఈ 11 చైల్డ్ మెంబర్స్ని వీళ్ళని సో ఫర్దర్గా ఎట్లా మీ దగ్గరే ఉంటారా? సో నెక్స్ట్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది మేడం? ప్రస్తుతానికి అయితే మా దగ్గరే ఉంటారండి. వీ విల్ టేక్ కేర్ దమ్ వెరీ వెల్. వెంటనే కొత్త బట్టలు వేసాము, ఒక పాప అయితే చాలా బాగా ఆడుకుంటుంది. అంటే చాలా మంది ఉంటారు కదా, చాలా హ్యాపీగా ఉన్నారు పిల్లలందరూ. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఇప్పటి నుంచి మేమే వాళ్ళకి పేరెంట్స్గా చూసుకుంటాము. గవర్నమెంట్ తరఫున వాళ్ళకి ఏ బాధ లేకుండా మేము చూసుకుంటాం. దానికోసము ఎవరు ఆందోళన పడవసరం లేదు. ఓకే, ఇప్పుడు పేరెంట్స్ ఇప్పుడు వస్తున్నారు మాకు ఇవ్వాలని, వాళ్ళు కూడా బయట కూడా ఉన్నారు. సో వాళ్ళకి మీరేం చెప్తారు మేడం? మేమేం చెప్తామంటే దానికి ఒక సిస్టమ్ ఉంది, వీ హ్యావ్ టు ఫాలో.
లేకపోతే ఆ సిస్టంలో మనం ఉన్నప్పుడు వి హ్యావ్ టు ఫాలో ద సిస్టమ్ రూల్స్ అండ్ గైడ్లైన్స్. ఇలా జరిగితే ఇలాగే జరుగుతుంది అని ఒక లెసన్ అయితే అందరికీ తెలిసి ఉండుంటుంది ఇప్పటికే. కానీ యాజ్ పర్ రూల్ ప్రకారమే మేము చేస్తాము. కానీ అది మాత్రం చాలా నేరము. ఈవెన్ మా సిఎస్ మేడం కానీ, ఈవెన్ సీఎం మా ఆనరబుల్ సీఎం గారు కానీ, మా సెక్రటరీ గారు కానీ, వీఆర్ వెరీ హార్ష్ ఆన్ దెమ్. బికాస్ అమ్మడము ఇది ఎంకరేజ్ చేసుకుంటూ పోతే రేపు కిడ్నాప్స్ జరగచ్చు. సో అందుకోసమని ఇక్కడనే మేము కట్టెలు చేయాలని అనుకుంటాను. సో నిన్న రెస్క్యూ చేసిన ఈ 11 చైల్డ్ మెంబర్స్ని వాళ్ళందరినీ కూడా ప్రస్తుతానికి మా ఆలనా పాలనలో చూసుకుంటున్నాం. వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు. ఇక ఇదే కాకుండా ఇక నుంచి ఎవరు కూడా ఇట్లా ఇల్లీగల్గా పిల్లల్ని అమ్మడం కానీ కొనడం కానీ చేస్తే తప్పకుండా చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో సదానందం, V6 న్యూస్, హైదరాబాద్.